వరిని విజయవంతంగా పండించడానికి అనేక ప్రాథమిక అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది. అధిక తేమ, సమృద్ధిగా సూర్యరశ్మి మరియు స్థిరమైన నీటి లభ్యతతో కూడిన వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉన్న ప్రాంతాలలో వరి సాగు వృద్ధి చెందుతుంది. పంటకు దాని ఎదుగుదల చక్రంలో 21 నుండి 37 డిగ్రీల సెల్సియస్ వరకు సగటు ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. కాపు మరియు పుష్పించే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి మరియు పక్వానికి వచ్చే సమయంలో 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకు కొద్దిగా చల్లగా ఉంటాయి. వరి సాగుకు అనువైన నేలలు బలమైన నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పుష్కలమైన మట్టి మరియు సేంద్రియ పదార్థాలను కలిగి ఉంటాయి. మట్టి లేదా బంక మట్టి లోమ్ నేలలు నీటిని నిలుపుకునే సామర్థ్యం కారణంగా ప్రత్యేకంగా సరిపోతాయి. నీటిలో మునిగిన పరిస్థితుల్లో వరి వృద్ధి చెందుతుంది. ఇది భారతదేశంలో లోతట్టు ప్రాంతాల సాగుకు బాగా సరిపోతుంది. ఇది నేల పిహెచ్ స్థాయిల పరిధిని తట్టుకోగలిగినప్పటికీ బియ్యం 5.5 మరియు 6.5 మధ్య పిహెచ్ ఉన్న కొద్దిగా ఆమ్ల నేలలను ఇష్టపడుతుంది. అయితే జిప్సం లేదా పైరైట్ వంటి పదార్థాలతో తగిన చికిత్స చేసిన తర్వాత ఆల్కలీన్ నేలల్లో కూడా పెంచవచ్చు. వరి సాగులో వరి మొలకలను ప్రధాన పొలంలో నాటడానికి ముందు వాటిని నర్సరీ అని పిలిచే ఒక ప్రత్యేక స్థలంలో పెంచడం సాధారణ పద్ధతి. ఆదర్శవంతంగా 1 హెక్టారుకు మొలకల పెంపకం కోసం నీటి వనరులకు సమీపంలోని 0.2 ఎకరాల 800 చదరపు మీటర్లు భూభాగాన్ని ఎంచుకోవాలి. నీటి అవసరాలను పొదుపుగా చేసుకునేందుకు వేసవిలో భూమిని దున్నాలని సూచించారు. దున్నడానికి 1 లేదా 2 రోజుల ముందు పొలాన్ని ముంచండి మరియు పొలం యొక్క ఉపరితలం నీటితో కప్పబడి ఉండేటప్పుడు నీటి లోతును 2.5 సెంటీమీటర్లు. భూమి తయారీలో కీలకమైన పనిముట్లు ఉపయోగించబడతాయి. మోల్డ్ బోర్డ్ ప్లో, మట్టి టర్నోవర్ మరియు పంట అవశేషాల ఖననం వద్ద మోల్డ్ బోర్డ్ నాగలి ప్రభావవంతంగా ఉంటుంది. దాని పరిమాణం తప్పనిసరిగా ట్రాక్టర్ హార్స్ పవర్ మరియు ప్లగ్ డెప్త్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. డిస్క్ హారో స్లాడ్ బ్రేకింగ్ మట్టి లెవెలింగ్ మరియు సీడ్బెడ్ తయారీలో రాణిస్తుంది. వివిధ పరిమాణాలు మరియు కాన్ఫిగరేషన్లలో బహుముఖ ప్రజ్ఞను అందిస్తుంది. రోటరీ టిల్లర్లు విత్తనోత్పత్తికి అనువైనవి. నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా విభిన్న వెడల్పులు మరియు పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ పనిముట్లను ఉపయోగించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కార్మిక సామర్థ్యం, సమయ సామర్థ్యం, మెరుగైన నేల నాణ్యత, తగిన ఇంధన వినియోగం, అనుకూలమైన భూ వినియోగం, పంటల వైవిధ్యం, వాతావరణ వైవిధ్యానికి స్థితిస్థాపకత మరియు భూమి విలువను మెరుగుపరచడం. దీర్ఘకాల రకాలకు 30 కిలోలు, మధ్యకాలిక రకాలకు 40 కిలోలు, స్వల్పకాలిక రకాలకు 60 కిలోలు, హైబ్రిడ్లకు 20 కిలోల విత్తన రేటు సిఫార్సు చేయబడింది. ఆరోగ్యకరమైన వరి మొలకలను నిర్ధారించడానికి మరియు పేలుడు వంటి వ్యాధుల నుండి రక్షించడానికి ఈ విత్తన శుద్ధి పద్ధతులను అనుసరించండి. కార్బెండజిమ్, పైరోక్విలాన్ లేదా ట్రైసైక్లోజోల్ ద్రావణాన్ని లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున లేదా ప్రతి 1 కిలోగ్రాముకు వాడండి. ఈ తడి విత్తన చికిత్స 40 రోజుల వరకు వ్యాధి రక్షణను అందిస్తుంది మరియు పొడి విత్తన చికిత్స కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. తక్షణమే విత్తనం అవసరమైతే నానబెట్టిన విత్తనాలను చీకటి మూతపెట్టిన గోనె సంచిలో 24 గంటలు ఉంచండి. తద్వారా అవి మొలకెత్తుతాయి. ఈ విత్తన శుద్ధి పద్ధతులు ఆరోగ్యకరమైన మొలకలను ప్రోత్సహించడానికి మరియు వరి సాగు యొక్క మొత్తం విజయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.